కదా. బలిచ్చినప్పుడు సరే మూడు అడుగులు నీకు ఇస్తున్నాను అని నీళ్లు పోస్తాడు, అక్షతలో నీళ్లు వదిలిపెడతాడు. అప్పుడు వామనుడు ఎలా ఉన్నాడు? ఇంత ఉన్నాడు. ఆ తర్వాత పెరిగాడు. ఏది ఈయన దానం ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత పెరిగాడు. హీ షుడ్ నాట్ డూ దట్. పెరగడానికి వీర్లేదు. ఇప్పుడు నాకు మూడు గజాల నేల ఇవ్వమని అడిగి ఆ గజం బద్దీ తీసుకొచ్చి సరే తీసుకోండి, దాంతో కొలిచి తీసుకోండి అంటే దాన్ని ఇలా దాన్ని సాగ తీసేసి మూడు గజాలని 30 గజాల కింద కొలుచుకుంటారంటే, అదిగో నువ్వు మాట ఇచ్చావు కదా. అవును, నేను మాట ఎలా ఇచ్చాను? దీంతోటే కొలుచుకోమని మాట ఇచ్చావు కదా. అవును రా, నేను దాంతోటే కొలుచుకోమన్నాను, కానీ నువ్వు నాకు చూపించినప్పుడు ఇంతే ఉంది. ఇప్పుడేమిటి దాంట్లో ఇలా విప్పి అలా విప్పి అంత పొడుగు తీసేవు నువ్వు దాన్ని? దట్ ఈజ్ నాట్ అలౌడ్ అని అనాలా అక్కర్లేదు. దట్ ఈజ్ నాట్ అలౌడ్. ఈ పాయింట్ నా పూజ్య స్వామీజీ చెప్పారు, నాకు తెలియలేదు. ఆయన చెప్పారు, ఆయన అన్నారు, ఏమో ఎలా అలౌ చేస్తారండి అలాగా? మూడు అడుగులు ఇస్తానంటే ఏ మూడు అడుగులు ఇస్తానన్నాడు? ఈ త్రివిక్రముడు మూడు అడుగులు ఇస్తానన్నాడా? లేదుగా, వామనుడు మూడు అడుగులు కొలుచుకో. మూడు అడుగులు అంటే ఇంత ఇంత, వటుడు ఇంత, తానిపై ఇంత, ఎంత ఎంత ఇంత అని ఏం శాద్వలం 18 కాదుగా. అంత అంత పెద్దవాడైపోయి కొలుస్తాడా? హీ షుడ్ నాట్ డూ దాట్. సో మోరల్లీ హీజ్ రాంగ్, లీగల్లీ హీజ్ రాంగ్. సో వాట్ ఆర్ యూ టాకింగ్? ఇలా ఉంటుంది. మీరు లిటరల్గా తీసుకుంటే ఇలా ఉంటుంది. అబ్బెబ్బే అదంతా కాదండి, నేను సమాధానం చెప్పాను దీనికి రిప్లై. అబ్బెబ్బే అదంతా కాదండి, అది ఉంటే అలా కథ రొమాంటిక్గా చెప్పారు. అక్కడ రహస్యం ఏమిటంటే, ఈశ్వరుణ్ణి మీరు, ఈశ్వరుడు అనుగ్రహం పొందాలంటే మీరు మూడు ఇవ్వాలి, మూడు ఇచ్చేయాలి. ఇస్తే ఆయన మీకు దొరుకుతాడు. జనులు ఈశ్వరుడికి ఏమిస్తారు? డబ్బు ఇస్తారు. కాబట్టి దేవుడికి డబ్బు, ఆ డబ్బు ఎవరిది ఉంది అసలు? ఆ డబ్బు ఎవరిది? దేవుడిదేగా. కాదండి, మేము వ్యవసాయం చేస్తాం పని. వ్యవసాయం అంటే వసుంధర. రోజు భూదేవుడికిను ఆయనకి కళ్యాణం చేస్తూ ఆ వసుంధర అంటే అది ఆ సొమ్ము ఎవరిది అవుతుంది? ఆయనదే అవుతుంది. కాబట్టి వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బు నీ డబ్బు కానే కాదు, అది ఈశ్వరుడిది. కాబట్టి నువ్వు ఆయనకి ఇవ్వడము అన్నది కుదరదు. కాదు, మేము మైనింగ్ చేసి సంపాదించాం అంటాం. మైనింగ్ మైనింగ్ అంటే గనులన్నీ తవ్వి సంపాదన. అది కూడా ఎవరు ఇచ్చారది? ఈశ్వరుడిది డబ్బుది, ఈశ్వరుడి సంపద, నీది కాదు అది. మేము పువ్వులు ఇస్తాం, 100,000 పువ్వులు వేసి పూజ చేస్తాం. ఎక్కడి నుంచి పట్టుకొస్తాం పువ్వులు? అవి ఈశ్వరుడి పువ్వులు, విడివి కావు. పత్రాలతో పూజ చేస్తాం, ఎక్కడి నుంచి పట్టుకొస్తావు పత్రాలు? కాబట్టి ఈశ్వరుడికి చెందిన దానిని ఇక్కడ అక్కడ కలెక్ట్ చేసి అవి నావి అని వాటికి ముద్ర వేసి అవి సమర్పించుట, అది అసలు సమర్పణే కాదు. మరి ఏమిటి సమర్పించాలంటే, చూడు, ఈశ్వరుడికి తల ఇచ్చేయాలి. యు హావ్ టు గివ్ ది హెడ్. తల ఇవ్వడం అంటే ఏమిటి? మమ, నాది ఇచ్చేయాలి. నాది ఇచ్చేయాలి ముందు. హెడ్లో ఉంటుంది నాది, హృదయంలో ఉండదు. హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు, ప్రేమ ఉంటుంది. హెడ్లో నాది నేను ఉంటాను, నాది ఇచ్చేయాలి. నాది అంటే ఏమిటి? ఇహలోకంలో నాది ఇచ్చేయాలి అంటే నా ఆస్తి పాస్తి అవన్నీ ఇచ్చేయాలి. పరలోకంలో నాది ఉంది. ఏమిటి? నేను యజ్ఞం చేశాను పుణ్యం, ఆ పుణ్యంతో నేను అక్కడ స్వర్గానికి వెళ్తాను. గోదానం చేశాను, ఆ పుణ్యంతో మరో చోటుకి వెళ్తాను, ఏదో పుణ్యలోకానికి వెళ్తాను. అదంతా నా పుణ్యం ఉంది, అది కూడా ఇచ్చేయాలి, అది కూడా ఇచ్చేయాలి. జనకుడు దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేస్తే ఆయన్ని దేవతలు వచ్చి అయా స్వర్గానికి దయచేయండి అని తీసుకుపోతున్నారు. స్వర్గానికి వెళ్ళి దారిలో నరకం ఉంటుంది. ఎలాగంటే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తుంటే స్లమ్ ఉన్నట్టు. స్వర్గానికి వెళ్ళి దారిలో నరకం ఉంటుంది. బైపాస్లో వెళ్తారు, నరకం లోపల నుంచి వెళ్ళక్కర్లా. నరకంలోకి వెళ్ళే వాళ్ళు నరకం సిటీలోకి వెళ్తారు. యమపురి, దానికి సంయమని అని పేరు. ఆ బైపాస్లో వెళ్తారు. నిజంగా బైపాస్, సంయమనికి దగ్గరలో బైపాస్లో వెళుతూ ఉంటారు. జనకుడిని ఈ దేవతామూర్తులు ఇద్దరు, వాళ్ళిద్దరు ఉన్నారు.
నందుడు సునందుడు వాళ్ళ పేరు. వాళ్ళిద్దరూ జనకుడిని తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తుంటే ఆయనకి ఎవళ్ళో దుఃఖంతో అమ్మో అయ్యో అని కేకలు వినపడతాయి ముందు. ఏమిట్రా ఈ కేకలు ఇలా వినపడుతున్నాయి అని వెళ్తున్నాడు ఆయన బైపాస్లో. కొంతసేపటికి సడన్గా కేకలు ఆగిపోతాయి. ఆయన ఉత్కంఠ తట్టుకోలేక వీళ్ళని అడుగుతాడు, ఎవరండి ఆ కేకలు వినపడ్డాయి ఇప్పుడు ఆగిపోయి ఏమిటా కథను అడుగుతాడు. అడిగితే నందుడు సునందుడు అంటారు, చూడండి మేము మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, పదండి మీరు అలా నిలబడిపోయారేమిటి, అది నరకం అది ఆ పక్కన ఉంది, మనం బైపాస్లో పోతున్నాము, మనం విహటుకో క్విక్లీ, మా డ్యూటీ మేము చేయాలయ్యా, నిన్ను స్వర్గానికి చేర్చాలి పదంటే అసలు అదేమిటో చెప్పు నాకు అని ఆయన నిలబడతాడు. అంటే అదేమిటో చెప్తే కదులుతాడనే అభిప్రాయంతో అది నరకమండి అక్కడ. మరి ఆ కేకలు ఎందుకు ఆగిపోయాయి, వాళ్ళు పీడితులైన జనులు ఆ జీవుల్ని వాళ్ళు నరకంలో యాతనలు పెడతారు, కింకర్లు ఆ యాతనలు సహించలేక వాళ్ళ మో అయ్యో మొర్రో అని కేకలిస్తూ ఉంటారు, అవే ఆ కేకలు అంటారు. అంటే అవి ఎందుకు ఆగిపోయాయి అని అడుగుతుంది. అంటే వీళ్ళు ముఖం చూసుకుంటారు, అది చెప్తే కానీ నేను రానంటే, అంటే కాదయ్యా నీవు మహాపుణ్యాత్ముడివి, నీ అంతటి పుణ్యం ఈ సృష్టిలో ఎవరికీ లేదు, నీకు తగిలిన గాలి వాళ్ళకి తగిలి వాళ్ళకి సేద దీరి ఆ కేకలు ఆగేయండి అనేప్పటికీ అమ్మో నాకు అంత పుణ్యం ఉందా అంటే ఉంది, పదండి స్వర్గానికి వెళ్తే తెలుస్తుంది నీకు ఎంత పుణ్యం ఉంది, నేను నాన్న స్వర్గానికి ఇక్కడే కూర్చుంటాను, నిలబడ్డవాడు కూర్చుంటాను, ఎందుకంటే నేను సమీపంలో ఉంటే నా శరీరానికి తగిలిన గాలి వాళ్ళకి తగిలి వాళ్ళకి అంతటి విశ్రాంతి లభిస్తుంటే, పేడ నుంచి విముక్తి లభిస్తే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, నాకు స్వర్గం అక్కర్లేదని అక్కడే కూర్చుంటాను. వాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉంటారు ఈయన సమీపంలో ఉండబట్టి. అప్పుడు ఈ నందుడు సునందుడు వెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు, ఆయన అక్కడ బైపాస్ రోడ్లో ఉన్నాడండి, ఆయన ఆయన రాలని బిగించి కూర్చున్నాడు, మొరాయించి అక్కడ ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఇంద్రుడు అంటాడు, ఇంద్రుడి డ్యూటీ ఈయన స్వర్గానికి తీసుకొచ్చి స్వర్గభోగాలు ఆయనకి కట్టబెట్టాలి, అది ఆయన ఇంద్రుడి డ్యూటీ. అది ఆ డ్యూటీ చేద్దామంటేనేమో ఈయన ఒప్పుకోవట్లేదు. ఇంద్రుడు బ్రహ్మకి చెప్తాడు, ఏం చేయమంటారు నా డ్యూటీ సమస్య వచ్చింది అంటే బ్రహ్మకి అర్థం కాదు, ఆయన విష్ణువుకి చెప్తాడు. ఈ మామూలు ఈ కథ మీకు ఈ రూట్ మీకు తెలుసున్న రూటే. అప్పుడు విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి ఏమయ్యా స్వర్గానికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాడు ఏంటంటే, ఎందుకంటే నాకు స్వర్గం ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, నా వల్ల వాళ్ళందరికీ అంత పుణ్యం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు నా మూలంగా, నాకు ఇక్కడే ఉంటాను అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే కాదు నీ పుణ్యం ఉన్నది కదా, నీ పుణ్యం ఉంది, ఆ పుణ్యాన్ని అనుభవించక తప్పదు, కాబట్టి నువ్వు తప్పించుకోలేవు పుణ్యం నుంచి, కనుక నీవున్న స్వర్గానికి మేము ఫిజికల్గా నిన్ను పట్టుకెళ్లాల్సి ఉంటుంది అంటాడు. అంటే ఆయన ఏం చేస్తా, ఒక్క నిమిషం ఆగమని దర్భ తీసుకుని అక్షరలు తీసుకుని నీళ్లు తీసుకుని నాకున్న పుణ్యాన్నంతని ఆ నరకంలో ఉన్న వాళ్ళకి నేను సమర్పించేస్తున్నాను అని మొత్తం పుణ్యం అంతా సమర్పించేస్తాను, ఇంకిప్పుడు నాకు పుణ్యం లేదుగా అని కూర్చుంటాడు. కూర్చుంటే అప్పుడు విష్ణు ఏమంటాడో తెలిసిన, కాదు అయ్యి నీ పుణ్యం రెట్టింపు అయింది అంటాడు, కాదు డబుల్ అయింది ఇప్పుడు అంటాడు. డబుల్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళకపోతే విష్ణువు వైకుంఠానికి వెళ్ళడానికి లేదు, ఇప్పుడు డబుల్ అయింది పుణ్యం, కాబట్టి నేను ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, నేను వైకుంఠానికి వెళ్ళడానికి లేదు, అంత పుణ్యం నువ్వు సంపాదించి కూర్చున్నావు అంటే అయితే ఉండంటాడు. సరే ఆయన ఉంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది, నేను వెతుక్కుంటాను, ఎవరా ఇక్కడ కూర్చున్నావు నువ్వు వైకుంఠంలో, నీకోసం నేను వెయిట్ చేస్తున్నానంటే ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వైకుంఠం వచ్చి ప్లాన్ ఏమీ లేదు, నేను ఇక్కడే ఉండాలి అంటే అయితే నేను ఇక్కడే ఉంటాను. లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది, ఏదంతా నరకానికి సమీపంలో. అది సంగతి, ఇది కథ, ఇంకేదో ఉంది. కాబట్టి పరలోకం అనేది నాకు అక్కర్లేదు, పుణ్యం నాకు అక్కర్లేదు అని అది ఇచ్చేసేయాలి, మమకారాన్ని ఇచ్చేసేయాలి, ఇహలోక మమకారం ఇచ్చేయాలి ఒక అడుగు, పరలోక మమకారం ఇచ్చేయాలి రెండో అడుగు, ఇంకేం మిగిలిందండి, మమ అనేది ఏదీ లేదు కానీ అహం మిగిలింది.
మమా లేదు కానీ అహం మిగిలింది. ఏమిటా అహం? మమా లేదండోయ్ నాకు అనే అహం మిగిలింది. ఇహలోకాన్ని త్యాగం చేసేసాను అనే అహం మిగిలింది. పరలోకాన్ని త్యాగం చేశాను అనే అహం మిగిలింది. త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానుగుతే త్యజ, ఉభే సత్యానుగుతే త్యత్వ ఏన త్యజసి తత్యజ అని ఒక శ్లోకం ఉంటుంది. ధర్మము అధర్మము, సుఖము దుఃఖము, సత్యము అనుగుతము అనే ద్వంద్వాలన్నీ విడిచిపెట్టాయి. విడిచిపెట్టేస్తే ఇంకా మమ అనేది ఏముండదు. అప్పుడు దేనితో వీటన్నిటిని విడిచిపెట్టేవో దానిని విడిచిపెట్టు. అహం విడిచిపెడుతుంది, ఆ అహంని విడిచిపెట్టు. అప్పుడు బలిచక్రవర్తిని ఆయన అడుగుతాడు, నీ రెండు పాదాలు అయిపోయి మూడో పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాడు. అడిగితే కురు శీర్ష్ని మే నిజం, నీవు నీ పాదాన్ని నా తల మీద పెట్టు అంటాడు. అంటే అహంకారం మీద పెట్టు. అహంకారం మీద కాలు పెట్టేస్తాడు. పెట్టేస్తే ఇంకా అహంకారం లేదు అంటే అర్థం మమకారాన్ని, సకలమైన మమకారాన్ని, ఇహ పరములను రెండింటిని అహంకారాన్ని ఆ వరుసలో ఈశ్వరునికి సమర్పిస్తే, మొదటిది వైరాగ్యం, రెండోది వివేకము, సమర్పిస్తే వీడు పరమేశ్వరుడు వాడు అయిపోతాడు, పరమేశ్వరుడు కలిసిపోతాడు. కథ ఏమనుంటుంది, ఇంకా విష్ణు ఏం చేస్తాడంటే త్రివిక్రముడు ఆ స్వర్గం లాగేసుకున్నాడు కదా బలిచక్రవర్తి నుంచి, అది ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు అది పట్టుకుపోతాడు. ఇప్పుడు తను ఇంకా వైకుంఠానికి వెళ్ళాడు, బలి పాతాళానికి వెళ్ళిపోయాడుగా, ఈయన కాలు పెట్టగా నేను, ఆయన కూడా పాతాళానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బలిచక్రవర్తి ఒక ప్రసాదంలో మకాన్ చేస్తాడు అక్కడ. అది ఇస్తాడు, ఈయనే ఇస్తాడు, నీకు అక్కడ ప్రసాదం ఇచ్చిన దాంట్లో ఉండమంటాడు, రిటైర్మెంట్ లైఫ్. ఆ ప్రసాదానికి గేటు కాపలా ఎవరో తెలిసినా ఈయన విష్ణువు, విష్ణువు గేటు కాపలా కాస్తాడు. అప్పుడు లక్ష్మి వైకుంఠంలో ఇంకా ఉండలేక, వియోగ బాధను తాళలేక ఆవిడ వెళ్ళి ఆ పాతాళంలోనే ఉంటుంది. అప్పుడు వైకుంఠం బోసిపోతుంది, పాతాళంలో ఉండే సంపదలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే లక్ష్మి అక్కడ ఉందిగా. ఇది కథ. ఎలా ఉంది కథ అంటే, మీరు ఎప్పుడైతే అహంకారాన్ని సమర్పిస్తారో ఈ సృష్టిలో ఉండే సంపద అంతా మీదే. వెన్ రియల్లీ అండి, వెరీ రియల్లీ, వెన్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. అది ప్రైమరీ కండిషన్. యూ షుడ్ నాట్ ఓన్ ఎనీథింగ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఇట్ ఈస్ ద ట్రూత్. అది అసత్యం. ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవటం చాలా కఠినమైన విషయము. మీదంతో ఏదీ లేకపోతే అంతా మీదే. తర్వాత అహంకారం ఎప్పుడైతే లేదో విష్ణువు మీ ఇంటి కాపలాదారైపోతాడు. అంటే అర్థం ఏంటండి, మీరు ఎక్కడుంటే అదే వైకుంఠం. విష్ణువు ఎక్కడుంటే అదే వైకుంఠం, లక్ష్మి ఎక్కడుంటే అదే వైకుంఠం. మీ హృదయమే వైకుంఠము, మీరున్న చోటే సకల సంపదలకు నిలయము. అది కథ. ఇది వామనావతార ఘట్టం. ఇదంతా కూడా దాంట్లో సంగ్రహంగా అవును. అంటే దానికి ఇంకా కంక్లూషన్, ఇదే కంక్లూషన్. ఉద్ధృత నగ నగభిద్ అనుజ, నగభిద్ అనుజ. ఇక ధనుజ కులామిత్ర. ధనుజ కులము అంటే రాక్షస కులము. దీంట్లో ఒకటి ఉంది, ఇప్పుడు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, అదితి దితి. కశ్యప అంటే పశ్యక, జ్ఞాని, జ్ఞానము గలవాడు కశ్యపుడు. కశ్యప పశ్యకో భవతి తత్సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్ అని ఆరణ్యకంలో, ఎదుర్వేదం ఆరణ్యకంలో ఉంటుంది. కాబట్టి కశ్యపుడు అంటే పశ్యకుడు, జ్ఞాని అని. ఆయనకి ఇద్దరు భార్యలు, అదితి దితి. అదితి అంటే అద్వైతం, ద్వైతం లేదు. అదితి ద్వైతమే ఉంది, దితి. అదితి సంతానము దేవతలు, దితి సంతానము రాక్షసులు. ఎవడైతే భేదమే సత్యము, నువ్వు వేరు నేను వేరు అంటాడో వాడు రాక్షసుడు. ఎందుకంటే
భేదం ఎప్పుడైతే సత్యం అవుతుందో భయం పుడుతుంది. ద్వితీయాద్వై భయం భవతి. భయం పుడితే ఏమిటవుతుందో తెలుసునండి, వైలెంట్ అవుతాడు. హి బికమ్స్ వైలెంట్. ఎవడు భయపడతాడో వాడు వైలెంట్ అవుతాడు. ఎవడైనా మీకు వైలెంట్గా ఉన్నాడంటే వాడు లోపల భయపడుతూ ఉన్నాడని అర్థం. ద మోర్ ద ఫియర్ ద మోర్ ద వైలెంట్ హీ ఈజ్. వైలెన్స్ లోపల భయము లేని వాడి దగ్గర నుంచి రాదు. లోపల భయం ఉన్నవాడి దగ్గర నుంచే వైలెన్స్. అంచేతనే మీరు గమనించారో లేదో, పాకిస్తాన్ ఇండియాను చూసి భయపడుతున్నంత కాలము ఇండియాకు ముప్పే పాకిస్తాన్ వల్ల. పాకిస్తాన్ ఇండియాను చూసి భయపడడం మానేస్తే పాకిస్తాన్ వల్ల మనకి ఏ ముప్పు ఉండదు. ఎందుకంటే వాడు భయపడితే మన మీద ఏదో అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంచేత ఏ స్ట్రాంగ్ సెల్ఫ్ రిలయంట్ పాకిస్తాన్ ఈజ్ ఎ బెటర్ బెట్ ఫర్ అస్ అని అందరూ పండితులు అంటారు. మీరు విన్నారా అలాగా? ఏ వీక్ పాకిస్తాన్ మనకి సుఖం లేదు. దానివల్ల మీ నైబరు దద్దం అయితే మీకు అన్ని సమస్యలే. వీరు అంటే బెదురుగొడ్డు అయితే మీ నైబరు మీకు అన్ని సమస్యలే. వాడు మీ మీద దండయాత్ర కూడా వస్తుంది. కానీ మీ నైబరు చక్కగా ధైర్యశాలి అయితే మీకంతా సుఖం. కాబట్టి వైలెన్స్ అన్నది వెర్బల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా భయము నిండిన హృదయం నుంచి వస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి. ఈ రాక్షసులు వాళ్ళ ద్వైత ద్వితి సంతానము కనుకనే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఎప్పుడూ భయమే. విష్ణువు అవతరిస్తాడేమో మమ్మల్ని మింగేస్తాడేమో అని వాళ్ళు విష్ణువుకి భయపడుతూ ఉంటారు. ఎవరికి భయపడతామో వాళ్ళని ద్వేషించడం అనేది ఉంటుంది. ఇది రాక్షసుల యొక్క లక్షణం. అది ఆ సింబాలిజం, దాంట్లో ఉన్న సింబాలిజం. శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. ఆయన వచ్చి ఈ రాక్షస వంశమునంతను నాశనం చేస్తాడు. శ్రీరాముడు అంటే ఆత్మారాముడు, రామ అంటే ఆత్మారాముడు, ఆత్మస్వరూపుడు ఆయన. ఆయన యొక్క భార్య సీత అంటే శాంతి. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సు చల్లాచెదరుగా గజిబిజిగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపము కప్పివేయబడి ఉంటుంది. మనస్సు శాంతముగా ఉన్నప్పుడే ఆత్మస్వరూపం చక్కగా ప్రకాశిస్తుంది. సీతా శాంతి ముపాదాయ ఆత్మారామో విరాజతే. సీత అనే శాంతిని పొందితే ఆత్మ అనే రాముడు చక్కగా ప్రకాశిస్తాడు. రామ ఏవ ఆరామ, ఆ సమంతాత రమతే ఇది ఆరామ, రమతే ఇది రామ. కాబట్టి ఆ రాముడంటే ఆత్మస్వరూపుడే. ఆయన యొక్క అనుగ్రహం ఎక్కడ శాంతి ఉన్నదో అక్కడ ఆత్మస్వరూపం యొక్క అద్భుతమైన ప్రకాశం ఉంటుంది. ఆత్మ ప్రకాశంలో ఈ ద్వైత వాసనలన్నీ చెల్లాచెదరైపోతాయి. అది నిశాచర వినాశకరం నమామి. నిశాచరులను సంహరిస్తాడు ఆయన. రాముడు నిశాచరులను సంహరిస్తాడు. వెలుగులో ఉన్నవాళ్ళని సంహరించడు, చీకట్లో ఉన్నవాళ్ళని సంహరిస్తాడు. అంటే చీకట్లో ఉన్నవాళ్ళు అంటే అజ్ఞానాన్ని సంహరిస్తాడు, అజ్ఞానం నుంచి పుట్టే వృత్తులను సంహరిస్తాడు. శ్రీరాముణ్ణి మనం ధ్యానం చేసినట్లయితే మనలో ఉండే అజ్ఞానమంతా కూడా పటాపంచలవుతుంది. ధనుజ కులామిత్ర. ఈవెన్ మీరు రామాయణ అనే హిస్టారిక్ అది స్టోరీ కదా, అంటే అది ఇతిహాసం కదా. ఇతిహాసం అంటే దాంట్లో కొంత హిస్టారిక్ ఎలిమెంట్ ఉంటుంది. అంత హిస్టరీ అనే అభిప్రాయం కాదు, ఎంతో కొంత హిస్టారిక్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే రాముడనే ఒక వ్యక్తి ఉండెను, ఆయన భార్యను రావణుడనే ఒక దుష్టుడు కిడ్నాప్ చేశాను. వారికి దశకంఠుడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, 10 తలలు ఫిజికల్గా ఉంటాయని కాదు, 10 తలలు 20 చేతులు ఉంటాయని అభిప్రాయం కాదు. వాడి మైండ్లో ఎప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి. మల్టీ టాస్కింగ్ అని అంటారు దశకంఠుడు. మీరు మల్టీ టాస్కింగ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాడు ఎక్కడ స్థిరంగా ఉండలేడు, దేంట్లోనూ స్థిరంగా ఉండలేడు. వాడు మీరు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాడు ఎటో పోతాడు, అదే వాడి మనస్సు ఎటో పోతుంది. మీరు నేను ఒకసారి ఓ డాక్టర్ని కలవడానికి వెళ్ళాను, ఇంకెప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. ఎందుకంటే అడిగాడు ఏమిటి సమస్య అంటే, అపాయింట్మెంట్ తీసుకుని ఫీజు కట్టి వెళ్తాం కదా,
అడిగాడు, చెప్తున్నా. చెప్తుంటే సెల్ ఫోన్ జీవులు ఉంటుంది, సెల్ ఫోన్ కూడా కాదు ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టుకుంది, పెట్టుకుని 5 నిమిషాలు మాట్లాడాడు. నేను సగంలో చెప్పేది మానేశాను కదా, అలా కూర్చున్నాను. 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడాడు, మాట్లాడి పెట్టాడు. ఏమండి మీరు ఏం చెప్తున్నారు అన్నాడు. అంటే మళ్ళీ మొదలుపెట్టాను, మొదలుపెట్టి మళ్ళీ 3-4 నిమిషాలు చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి 15 నిమిషాలు మాట్లాడాడు. మీరు యూ బిలీవ్ మీ, ఈ మాట్లాడుతున్నప్పుడు ఏదో కలుగుతాడు. సో చూసుకుంటాం అంటే అక్కడ కూడా మనస్సు పెట్టడు. తర్వాత మళ్ళీ 15 నిమిషాలు అయిన తర్వాత అది పెట్టాడు, ఇంకేదో సర్దుకున్నాడు, ఏదో రాసుకున్నాడు, ఇది చేశాడు అది చేశాడు. ఏమిటండి మీరేం చెప్తున్నారు? సరే ఇంకా మర్యాద బాగుండదని గబగబగా చెప్పేసి ఏదో ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు, తెచ్చుకుని అక్కడ వచ్చాను. తగ్గిందో మానిందో అది, ఇంకా మళ్ళీ ఎప్పుడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు దశకంఠుడు అంటే వాడే దశకంఠుడు. వాడు 10 ఇంద్రియాలు ఉంటాయి కదా, 10 ఇంద్రియాలతోటి బహిర్ముఖుడుగా ఉంటాడు. 10 ఇంద్రియాలు బహిర్ముఖుడే. వాడికి చెవులతోటి ఏదో మ్యూజిక్ వింటూ ఉండాలి, కళ్ళతోటి ఏదో సినిమా చూస్తూ ఉండాలి, ముక్కుతోటి ఏదో సుగంధాలు అఘ్రాణిస్తూ ఉండాలి. 10 ఇంద్రియాలు కూడా బహిర్ముఖులుగానే ఉంటాడు. వాడు అంతర్ముఖత్వం ఎరగడు. వాడు రాక్ష దశకంఠుడు. వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే మీకు అంతటి బహిర్ముఖత్వం వచ్చిందో శాంతి కిడ్నాప్ అయిపోతుంది. ఇంకా దేర్ ఇస్ నో శాంతి. 10 ఇంద్రియాలతో పాటుగా శాంతిని కూడా ఎత్తు దక్కకూడదు. అది సింబాలిజం, దాంట్లో ఉన్న సింబాలిజం. కాబట్టి దశకంఠుడు అంటే మల్టీ టాస్కింగ్, పెద్ద దురాశ కలవాడు. మీకు హిట్లర్ ఏం చేశాడో తెలిసిన, హిట్లర్ దశకంఠుడు లేటువాడు. ముందు జర్మనీలో పెట్టుకున్నాడు, జర్మనీ ఆస్ట్రియా సపరేట్ కంట్రీగా ఉండేది. యాన్స్లెస్ అనే ఒక ప్రిన్సిపుల్ పెట్టి ఆస్ట్రియాని కలిపేసుకున్నాడు. నేను సంతోషం తెచ్చు కదా, ఇంకో దేశం వచ్చి తనలో కలిసిపోయింది, ఇప్పుడు జర్మనీ బిగ్గారు, సంతోషం తెచ్చు కదా. ఆ తర్వాత సుడీటెన్ ల్యాండ్ అని, ఆ జెకోస్లోవేకియా జర్మనీ బోర్డర్లో ఉన్న ల్యాండ్ అంతా 10 మైళ్ళ లోపలకో 20 మైళ్ళ లోపలకో సుడీటెన్ అంటారు, అంటే ఎడ్జాయినింగ్ అని అర్థం. ఆ ల్యాండ్ అంతా అది జర్మన్ ఎథ్నిక్ పాపులేషన్ ఉంది కాబట్టి అది కూడా జర్మనీలోనే ఉండాలి అని ప్రపోజల్ పెట్టాడు. అది జర్మనీలో ఉండకపోతే నేను అటాక్ చేస్తానండి. ఈయన హిట్లర్ మైట్కి అంటే అతని బలానికి భయపడి దాన్ని ఇచ్చేశారు. మొత్తం జెకోస్లోవేకియాలో సగం వచ్చేసింది జర్మనీలో. జర్మనీ హ్యాడ్ బికమ్ సో బిగ్. అయిపోయిందా, పోలండ్కి జర్మనీకి మధ్యలో చిన్న పీస్ ఒకటి ఉంది, చిన్న స్ట్రైట్ ఏదో, అది దట్ వాజ్ ఏ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. అది పోలండ్దా లేకపోతే జర్మనీదా అని సందేహం ఉండే. అది పోలండ్ వాళ్ళ అదొక డౌట్ ఉండే, అండ్ దాని మీద చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే. ఆ కాన్ఫ్లిక్ట్ని మిషగా చూపించి పోలండ్ మీద అటాక్ చేసి నెల ఎప్పటికి పోలండ్ ఆక్రమించేశాడు. పోలండ్ వాడి అయిపోయింది, పోలండ్లో సగం వీడికి సగం రష్యాకి, వీళ్ళిద్దరి మధ్యన పీస్ ప్యాక్ట్ ఏదో పెట్టుకుని అది ఆక్రమించేశాడు. అదే ఆ తర్వాత హంగరీ తీసేసుకుంది, తర్వాత నార్వే ఆక్రమించాడు, తర్వాత డెన్మార్క్ ఆక్రమించాడు. ఈ రకంగా రావణాసురులాగా 10 దేశాలన్నీ జర్మనీలో కలిపేసుకునేప్పటికీ ఆ తర్వాత మొత్తం అంతా కుప్ప కూలి ఎటు కాకుండా అయిపోయింది. అంటే దశకంఠుడు అంటే అలా ఉంటాడు. వాడి ఆశకి ఒక హద్దు అనేది ఏమి ఉండదు. వాడు దశకంఠుడు కాకుండా 4 కంఠుడో లేకపోతే 5 కంఠుడో అయితే హాయిగా ఉండేవాడు. వాడు ఆశకి ఫుల్ స్టాప్ పెడితే హీ విల్ సర్వైవ్, కానీ ఫుల్ స్టాప్ ఉండదు దానికి. అలా పెరిగి 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 వాడు కొలాప్స్ అయిపోతాడు. సో ఆ విధంగా దశకంఠుడిని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే అంతటి బహిర్ముఖత్వం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. శాంతి లేని చోట రాముడు ఉండడు, లంక అయిపోతుందండి. అది లంక, లంక అంటే ఎందుకు పనికిరాంది అని అర్థం. లంక అంటే శ్రీలంక కంట్రీ కాదు, ఆ కథలో ఉన్నటువంటి లంక. కాబట్టి ఆ విధంగా మీరు ఆ రామావతారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక మీకు ఇతిహాస దృష్ట్యా చూసినట్లయితే శ్రీరాముడు ఎందరో రాక్షసులను సంహరించినాడు. దీంట్లో ఇక్కడ ది ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీరామ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ కాండక్ట్. అంటో ది లార్డ్ ఇన్కార్నేట్స్ టు ప్రొటెక్ట్ ది గుడ్
అంటే మీకు అక్కడ హైలైట్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత శ్రీరాముడు అభయాన్ని ఇస్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్ వ్రతం మమ. అంటే విభీషణుడు రాక్షసుడు కదా, లంక నుంచి వచ్చినవాడు, వాడు వచ్చి రాముడికి శరణాగతి చేస్తే ఆ రాముడు వాడిని స్వీకరించవచ్చునా అంటే మిలిటరీ దృష్టి ప్రకారం స్వీకరించకూడదు అని అందరూ నో అంటారు. రాముడు హనుమంతుడు రాముడు మాత్రం ఎస్ అంటారు. రాముడు విభీషణుడికి రక్షణని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం జీవితంలో ఎన్ని పొరపాట్లను చేసి ఉన్నా, ఎన్ని మనం అలంకరించి వచ్చిన అంతటి దోషం మనలో ఉన్నా కూడా శరణాగతి కనుక చేయగలిగితే ఈనాడే మనము ఆ దోషములన్నిటి నుండి విముక్తులమై మనం ఈశ్వరుని యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతాము అనే ఒక పాయింట్ దాంట్లో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇక రాముడు అన్నట్లయితే మనం రాముణ్ణి పూజిస్తూ ఉంటాం కదా, రాముని యొక్క పూజ, రాముణ్ణి ఎందుకు మనం పూజిస్తున్నాము అంటే చూడండి, ఇప్పుడు మహాత్ములు వస్తారు, వారికి పుష్పమాల వేస్తారు, దండం పెడతారు. మీరు బాడీకి మాల వేసి బాడీకి దండం పెడుతున్నారా? కాదుగా. ఒకవేళ అలాగే చేస్తుంటే తప్పేది, మీరు ఆ మహాత్మునియందు ఏదో ఒక తత్వము ఒక ధర్మము ఉందని ఆ ధర్మానికి దండం పెడతారు తప్ప కాళ్ళకిను చేతులకి దేహానికి దండం పెడతారండి? పెట్టరు. పెట్టరంటే మరి పెడతారని మీరంటే ఐ కెనాట్ ఆన్సర్. పెట్టరు ఏమిటండి, పెడతారు అంటే దెన్ ఐ డోంట్ హ్యావ్ ఏ పాయింట్ ఇట. కాబట్టి రాముడు అంటే ఇలా రెండు కాళ్ళు రెండు చేతులు ఉండేవి, ఒక అమ్మాయిని పెళ్ళాడు, తర్వాత ఏదో అయింది, అందుకోసం ఆ దండం పెట్టేది రాముడికి, అందుకోసం కాదుగా. రాముడికి ఎందుకు దండం పెడతారంటే ఎంతటి కఠినమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టాడు. సర్వనాశనం అయిపోయినా సరే ధర్మాన్ని మాత్రం తప్పడు. సర్వనాశనం అయిపోయినా సరే, రేపు పట్టాభిషేకం అన్నది, ఇంకో గంటలో పట్టాభిషేకం అన్నప్పుడు నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవికి పోవాలి అంటే సరే అని అడవికి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతాడో తెలుసిన, తను పోవేసుకున్న ఆభరణాలు, సంపద, కొత్త వస్త్రాలు వీటన్నింటినీ కూడా ఎవరిలో పడితే వాళ్ళకి దానం చేసేసి కనపడ్డ వాళ్ళకి అలా ఇచ్చేసి ఆఖరికి ఇంకా తనదంటూ ఏమీ లేకుండా చేసుకుని వెళ్ళిపోతాడు. కంప్లీట్గా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఏమీ లేదు ఆయనది, అలా వెళ్ళిపోతాడు. కంప్లైంట్ చేయడు, ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తాడు, ధర్మాన్ని తప్పడు. ఆఖరికి రావణాసురుడు సంహరింపబడతాడు. విభీషణుణ్ణి ఆ దేహానికి సంస్కారం చేయమంటే, ఉత్తర సంస్కారం చేయమంటే విభీషణుడు అంటాడు నేను చేయనంటాడు. ఏ దేహం ఏ చేతులతో రావణాసురుడైతే సీతా అమ్మవారిని కిడ్నాప్ చేశాడో అటువంటి పాపికి నేను సంస్కారం చేయను అని అంటాడు. లేప్పుడు రాముడు ఏమంటాడో తెలుసిన, మరణాంతాని వైరాన్ని నివృత్తం నా ప్రయోజనం. సో వైరం ఇంకా రావణుడు మరణించడంతో రావణుడితో మనకి ఇంకా వైరం లేదు. యథాతవ తథా మమ. రావణుడు రావణుడు నీకేమవుతాడు, సోదరుడు అవుతాడు, నాకు కూడా సోదరుడే. కాబట్టి సోదరుని యొక్క దేహానికి అంత్యక్రియలు చేయక తప్పదు. అతని పుత్రులందరూ సంహరింపబడ్డారు కాబట్టి నువ్వు వెళ్ళి అంత్యక్రియలు చేయని చెప్తాడు అని ఒక పెద్ద ఉదారమైన స్వభావాన్ని చూపిస్తాడు. ఇటువంటి కారణ తర్వాత మీరు అనొచ్చు సీత అగ్నిప్రవేశము అని. నో, దట్ ఈజ్ కల్పిత గాథ. అది దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు, అది ఇస్ నాట్ యాక్సెప్టెడ్. తర్వాత ఉత్తర రామాయణం లేదు, తర్వాత కాలంలో కల్పించబడింది. సీత గర్భవతిగా ఉన్నప్పుడు విడిచిపెట్టేశాడు, ఇదంతా కూడా తర్వాత కాలంలో కల్పించబడింది. ఇంతే రామాయణం అంటే. కాబట్టి అలాంటివి లేవు, ఉన్నదల్లా ఇంతే ఇంతవరకే. కనుక ఆయన యొక్క ధర్మనిష్టకి మనం ఆరాధన చేస్తాం, అందుకోసం రాముడిని ఆరాధిస్తాం. రాముడు విగ్రహం ఒకటి పెట్టేసి ఆరాధించేసి మనం ధర్మాన్ని తప్పినట్లయితే అది రాముడిని ఆరాధించినట్లే కాదు. ఈ విషయాలని కొన్నిటిని ఈ రామావతార సందర్భంలో చెప్పడమైనది. ది ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీరామ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ కాండక్ట్. శ్రీకృష్ణస్ ఇన్కార్నేషన్ సింబలైజెస్ ద సింథసిస్ ఆఫ్ లవ్ అండ్ నాలెడ్జ్. అది ఆ అవతారానికి ఉండే విశిష్టత, రామావతారానికి ఉండే విశిష్టత. కృష్ణావతారము స్లైట్లీ డిఫరెంట్,
దాని యొక్క విశిష్టత. ఆ విధంగా వాటిని ప్రస్తావించడం అయినది. సో నేను ఈ శ్లోకం నుంచి ఆ శ్లోకంలో జంప్ చేసినట్టున్నాను, ఏం పర్వాలేదు. తర్వాత రాముడు నిశాచర వినాశకరుడు అన్నప్పుడు, రాముణ్ణి కనుక మనం శరణాగతి చేసినట్లయితే మనలో ఉన్నటువంటి కామక్రోధాది అంతఃశత్రువులు నశించును, ఇన్నర్ ఎనిమీస్ ఆర్ డిస్ట్రాయిడ్ అండ్ వి సరెండర్ టు లార్డ్ రామ. సో తర్వాత దేర్ ఈజ్ నో సంసార ఫర్ ది రియలైజ్డ్ పర్సన్ అంటూ ఆ విధంగా ఆ శ్లోకాన్ని మనం కంప్లీట్ చేసినాము. అది ఇంకా దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార, అది అది వెరీ సింపుల్ లాస్ట్ హెడింగ్ అది. భవతి దృష్టే విశ్వరూపుడవైన నిన్ను తెలుసుకుంటే, ప్రభవతి సర్వశక్తిమంతుడు విశ్వరూపుడు, అవతారాల నుంచి విశ్వరూపంలోకి వచ్చేసాం ఎందుకంటే మిత్రశేషి దృష్టే కదా. విశ్వరూపుడవైన నిన్ను తెలుసుకుంటే దృష్టే భవతి ప్రభవతి, ప్రభవతి అంటే ప్రభవాన్ ఏకవచనం సప్తమి ప్రభవతి, సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు అయిన నిన్ను తెలుసుకుంటే. మైక్ సరిగ్గా ఉందా? నా కంఠం నొప్పి పుట్టినప్పుడల్లా మైక్ మీద డౌట్ వస్తుంది. ఇది మైక్ కాదు, నా దగ్గరే దోషం. ఓకే, దృష్టే ఇప్పుడు బాగుంది. దృష్టే భవతి ప్రభవతి, ప్రభవతి అంటే సర్వసమర్థుడవైన, భవతి నీవు ఓ ఈశ్వర, దృష్టే అంటే తెలియబడగా. దర్శనము అంటే తెలియట, అంటే తెలియట అంటే కొన్ని చూడడం అని అనుకోండి, చూడడం అంటే తెలియడమనే అర్థం. అంటే విశ్వరూపు మిత్రశేషి దృష్టే కదా, అంటే విశ్వరూపుడు. కాబట్టి ఎవడైతే నిన్ను సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అయిన విశ్వరూపుడుగా దర్శిస్తాడో వాడు ఇంకా సంసారంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడా? ఏమన్నా నో నా భవతి కిం భవ తిరస్కార, సంసారము త్రోసివేయబడుట సంభవము కాదా అవుతుంది. రెటరికల్ క్వశ్చన్ అంట. ఎప్పుడైతే విశ్వరూపుడుగా ఆ పరమాత్మను మనం దర్శిస్తామో అప్పుడు ఇదే విశ్వరూపుడుగా పరమాత్మను దర్శించిన వెంటనే సంసారము పటాపంచలగును, ఇంకా సందేహము లేదు. ఆ ప్రశ్నకు అర్థం అది, సందేహం అనేది అక్కర్లేదు. ఓకే, శ్లోకం సరిపడిందండి. మీరు ప్రతిపదార్థం చెప్తారా ఒకసారి? ఉద్ధృత నగ పైకి ఎత్తబడిన పర్వతము గలవాడా, నగభిదనుజ పర్వతముల రెక్కలను తృంచిన ఇంద్రుని సోదరుడా, ధనుజకులామిత్ర రాక్షస వంశమును నశింపజేసిన వాడా, మిత్రశశి దృష్టే సూర్యచంద్రులే కన్నులుగా గల విశ్వరూపుడా, ప్రభవతి సర్వసమర్థుడవైన సర్వవ్యాపకుడవైన భవతి నీవు దృష్టే తెలియబడగా, భవతిరస్కార సంసారము దూరమగుట నభవతి కిం అవదాయమి తప్పక అగును అని పెడుతున్నారు. ఉద్ధృత నగ నగభిదనుజ ధనుజ కులామిత్ర మిత్రశశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కార. మత్స్యాదిభిరవతారైః
అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.